హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేక్ కేవ్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి రివ్యూస్తో మేము ముందుకు వస్తాం. పాముల సినిమా అంటేనే అనకొండ తర్వాత ఏదైనా ఎన్నో మూవీస్ వచ్చినా అడ్రస్లు కూడా లేకుండా పోయే స్నేక్ కేవ్. ఈ సినిమా ఇంకా తెలుగులో రిలీజ్ అయితే అవ్వలేదు. ఇలాంటి మూవీస్కి లాంగ్వేజ్తో పని లేదు, ఈజీగా అర్థమైపోతాయి. ఈ మూవీ అంతా చూశాక నేనేం చెప్పాలి భయ్యా, తెలుగువాడిగా పుట్టి తెలుగు నేల మీద బతుకుతూ తెలుగు ప్రజల డబ్బుని టైంని సేవ్ చేయడం నా యొక్క ధర్మం. ఏమో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తారేమో అని భయమేసి మీ సొమ్ముని మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకుంటారా నాయనా అని చెప్పడానికి నేను ఈ రివ్యూ చేస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఇదో పనికి మాలిన చైనా పీస్. మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు ఈ మూవీలో, సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్టోరీ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లోనే కొంతమంది షికారి కనాలా, పిక్నిక్ కనాలా, విహార యాత్ర కనాలా, ఏదో ఒకట్లే షిప్లో వెళ్తుంటారు. సడన్గా ఒక అనకొండ లాంటి రబ్బర్ పాము దాని కింద అటాక్ చేస్తే షిప్లో ఉన్న వాళ్ళందరూ నీటిలో పడిపోవాలి. కానీ కట్ చేస్తే ఒడ్డునుంటారు కర్మరా బాబు. అప్పుడు ఒక పెద్ద పాము లాంటి పాము వచ్చి కొంతమందిని మింగేస్తుంది. మింగేసి ఒక గుహలా పడేస్తుంది. ఇక్కడ కామెడీ కాకపోతే పాము మింగేస్తే అందరూ చచ్చిపోవాలి, కానీ అందరూ బతికేస్తారు భయ్య. ఇక్కడే ఈ సీన్ ఎంత వరస్ట్గా ఉందో అర్థం అయిపోద్ది. కట్ చేస్తే ఒక కొబ్బరి తోట, జనాలందరూ అటు ఇటు పరిగెడుతుంటారు, దాగుడు మూతలు ఆడుతుంటారు. ఆ పాము వచ్చి అందరినీ చంపడానికి ట్రై చేస్తుంటుంది. మరి ప్రజలంతా అక్కడ నుండి ఎలా బయటపడ్డారు అన్నదే మిగిలిన స్టోరీ. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ గ్రాఫిక్స్ చూస్తే రియల్ పాములో రబ్బర్ పాములో అర్థం కావు. లో బడ్జెట్లో తీసుకొచ్చి సావదబ్బారు. అయినా ఈ చైనా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుంది కదా, సినిమాలు మాత్రం లో బడ్జెట్లో తీస్తారు ఎందుకనో. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఒకవేళ ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా వచ్చినా సరే చూడటం అయితే వేస్ట్. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్నేక్ కేవ్ కాదు, బోక్ కేవ్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.